వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో లాక్డౌన్ 8వ రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 83,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1440 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న లాక్డౌన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8వ రోజు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 8 రోజులు చేరుకున్నటువంటి లాక్డౌన్ గత వారం రోజుల నుంచి కూడా పోలీసులందరూ కూడా 10 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా బయటకు అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైద్య శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 1410 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 458 మంది కరోనా బారిన పడి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 83,700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 46,380 పాజిటివ్ కేసులు ట్రీట్మెంట్ తీసుకున్న అంతరం కూడా రీకవర్ అయ్యి వారంతా కూడా జనజీవనంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 36,865 మంది ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ సెంటర్లో కావచ్చు, హోమ్ ఐసోలేషన్లో కావచ్చు, వీరంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. ఎట్టకేలకు సీ